మిరిక్ జిల్లా చేగుంట గ్రామ పంచాయతీ ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రత్యేక క్యాంపును వైద్యాధికారులు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రక్రియ వేగవంతం చేసినట్లు సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామ ప్రజలు మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, చేగుంటలో బూస్టర్ డోసు కార్యక్రమం కూడా ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు అర్హులైన వయసుగల వారంతా బూస్టర్ డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నియమ నిబంధనలు పాటించాలన్నారు సర్పంచ్ శ్రీనివాస్. మన రాష్ట్ర ప్రభుత్వం, మన వైద్య ఆరోగ్య మినిస్టర్ మన హరీష్ రావు మరి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న ప్రకారం మన తెలంగాణలో డైలీ లక్ష డోసు వేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా మన చీగుంట గ్రామంలో కూడా ఒక ఇంతకుముందు కూడా ఫస్ట్ డోస్ సెకండ్ డోసు 90% పైన ఆల్రెడీ వేశారు. ఇక్కడ చీగుంట గ్రామంలో మన గ్రామ పంచాయతీ ఇప్పుడు కూడా బూస్టర్ డోసు కానీ మళ్ళీ 15 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు అందరు కానీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలామంది వచ్చుకుంటా వేసుకుంటూ వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నారు. మిగతా ఏంటంటే ఇప్పుడు బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళు అంటే 9 ఇయర్స్ ఇప్పుడు సెకండ్ డోస్ వేసుకొని 9 మంత్స్ తర్వాత బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రతిపాదించారు. అదేవిధంగా 9 మంత్స్ కానీ ఖచ్చితంగా అందరు వేసుకుంటే చాలా ఇప్పుడు మనం వచ్చే 3వ దశకు కూడా మనం కరోనాను కూడా ఆరాధించవచ్చు. అదేవిధంగా పిల్లలు పెద్దలు ఎవరు కానీ దీనికి స్టామినా కావాలంటే ఖచ్చితంగా వేసుకొని మన ఈ కరోనా నుంచి విముక్తి పొందగలని చెప్తూ అందరు ఖచ్చితంగా వచ్చి వేసుకోగలరు. ఈ వ్యాక్సినేషన్ మన చేగుంట గ్రామ పంచాయతీ నందు కొనసాగించబడుతుంది. అంతకుముందు కూడా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కూడా చేగుంట గ్రామ పంచాయతీ నుంచి మనం వాయిస్ మెసేజ్ పెట్టుకుంటూ గ్రామస్తులు అందరినీ పిలిపించి ఇక్కడ వేయిస్తున్నాము. ఇప్పుడు కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా థర్డ్ డోస్ కానీ బూస్టర్ డోస్ కానీ 15 రోజులు అందరూ ఖచ్చితంగా వేసుకొని ఈ నిర్మూలనను చేయగలను కోరుతున్నాను.